వరకు ప్రజాస్వామ్యంలో దీన్ని అద్భుతంగా పరిగణించాలి. ఇది అన్ని దేశాలు దీన్ని ఫాలో అవుతాయి. అలాంటి స్థితి నుంచి బాబు వెనకాల ఎవరు మాట్లాడకండి, ఆ స్థితి నుంచి ఏజెంట్ని బెదిరించడం, నెంబర్ వన్ వాలంటరీ వ్యవస్థతో ఓటర్ని బెదిరించడం, నీ కార్డు తీసేస్తాం, నీ పెన్షన్ రద్దు చేస్తాం, ఇది ఓటర్లు సహజంగా ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు ఓటు వచ్చి వేస్తే మిగతా అభ్యర్థులకి ఓట్లు వస్తే మన భవితవ్యం ఏంటి అనేది ఓటర్స్లో 40-50% ఉందండి. ఈ 40-50% ఓటింగ్ రావడం లేదు, 60% ఓటేయింది. అంటే కారణం ఓటు వచ్చి వేస్తే ఇతర వాళ్ళు విజయం సాధిస్తే నా బ్రతుకు ఏమవుతుంది, ఇది ఈవేళ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రశ్న. ఇది తిరుపతి బయలక్షణ, అన్ని వర్గాల్లో ఈ ఒత్తిడి ఉంది, అన్ని వర్గ ప్రజల్లో ఈ ఒత్తిడిని మనం చూస్తున్నాం. దీనికి ఎడిషన్గా ఏం చేశారంటే నిన్న బరి తెగించి, దీని ఏమంటారంటే బరి తెగించి, వీటిలన్నింటితో పాటు బరి తెగించినటువంటి సిస్టమ్, ఇది కొత్త సిస్టమ్ అనాలి. దొంగతనం రాత్రులు చేస్తారు ఎవరన్నా, ఈ పట్టపగలు దొంగతనాలు, పగలు కూడా మేము దొంగతనం చేయగలం. కొత్తగా మనకి వైసీపీ వాళ్ళు చూపించింది ఏంటంటే పగలు దొంగతనం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఛాలెంజ్ విసిరారు, రాజకీయ పార్టీకి ఛాలెంజ్ విసిరారు, ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ విసిరారు. పగలు కూడా 7 గంటల నుంచే పట్టపగలు దొంగోట్లు బయట కాన్స్టెన్సీస్ని తీసుకొచ్చి వేసేస్తాం. తీసుకొచ్చి వేస్తే దీన్ని ఏమనాలి, కొంతమంది మంత్రులేమో మా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం చూసి వారు లేక మీరు చచ్చి ఇలాంటివి చేస్తున్నారంటున్నారు. మీరు అంత చచ్చినప్పుడు 150 మంది అక్కడెందు చచ్చిపోవడం, మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు అందరూ అక్కడే ఉన్నారండి. ప్రతి ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు, డబ్బులు లోటు లేదు, విచ్చలు విడిగా డబ్బు దొరుకుతుంది అక్కడికి, అక్కడే ఉన్నారు. మరి ఇంత ప్రజాదరణ నవరత్నాలు ఉన్నాయి. తర్వాత కూడా అసెంబ్లీకి 2000 మంది వాలంటీర్స్ ఉన్నారు, వీళ్ళకు చాలు అన్నట్లు మొత్తం ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు, మొత్తం మంత్రులు అందరూ అక్కడే ఉన్నారు. ఏ బూతులు తక్కువ వస్తే వాళ్ళకి ఉద్యోగం ఊడిపోద్ది, మీ బూతులు తక్కువ వస్తే మీ ఉద్యోగం ఊడిపోద్దు. మరి ఏం చెప్పాడు ముఖ్యమంత్రి మనకు తెలియదు, అక్కడే ఉన్నారు. దీనికి అంతటికీ కారణం నిన్న దొంగ ఓట్ల మీద తీవ్రంగా సోషల్ మీడియా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. పోరాటం చేస్తే మా శాంతారెడ్డి గారు ఒక సోషల్ మీడియాలో, ఇప్పుడు అది వరకు నన్ను తిట్టేవారు, ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో మా శాంతారెడ్డి కనపడుతుంది. ఆ సోషల్ మీడియాలో ఎదుర్కొన్నది శాంతారెడ్డి, ఎదుర్కొన్నది సామంచి, ఎదుర్కొన్నది మేము. ఎదుర్కొన్న తర్వాత కొంతమందికి అప్పుడు ధైర్యం వచ్చింది, 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాడికి అప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చింది, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాడు కొద్దిగా ధైర్యం వచ్చింది. అట్లా మేము ఎక్కడా తగ్గలేదు ఎన్నికల్లో.
నేను ఈ ఎపిసోడ్కి అంతటి కారణం రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి ఏమంటారంటే ఆయన పేరు రామచంద్రారెడ్డి, ఇక్కడ రామకృష్ణారెడ్డి, ఇద్దరు పేర్లోనూ రాముడు ఉన్నాడు. రాముడు అబద్ధం చెప్పడు, దీనికి రివర్స్ వీళ్ళిద్దరు కూడా. రాముడు అబద్ధం చెప్పలేదు, రామచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి ఒక దాంట్లో రాముడు కృష్ణుడు ఉన్నాడు, భగవద్గీత చెప్పిన కృష్ణుడు కూడా ఉన్నాడు ఇంకొక దాంట్లో. ఒక దాంట్లో అయితే రామచంద్రారెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకొక క్యారెక్టర్ అనుకోండి రామచంద్రారెడ్డి. వీళ్ళిద్దరూ మాట్లాడతారండి. ఇదంతా తెలుగుదేశం బీజేపీ కుట్ర అంట. పోలింగ్ తేదీ పోలింగ్పై తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కుట్ర సజ్జల. ఎంత దారుణం చూడండి, మేము కుట్ర చేసామంట. అంటే కుట్ర చేస్తే కుట్ర చేయనిస్తున్నారు ఎవరన్నా? కుట్రకు అవకాశం ఉందా? అన్ని కుట్రలు మీరే చేపించేసుకున్నారు. ఇంకేం కుట్ర ఉంటుంది ఇంకోవాళ్ళకి? దొంగోట్లు మీరే వేస్తున్నారు, డబ్బుతో ఏజెంట్లు మీరే కొనే ప్రయత్నం చేస్తున్నారు, జడిపిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎర్రచందనం చిన్న చిన్న దొంగలు పోలీస్ స్టేషన్లు ఉంటున్నాయి. వీళ్ళకేం జబ్బు వచ్చిందో పోలీసు వాళ్ళకి నాకు అర్థం కావడం లేదు. నిన్న పెద్ద ప్రెస్ మీటు మీ సవాంగు దాన్ని పెద్దగా ప్రచురించాడు. దొంగలు పెట్టేస్తున్నాడు సవాంగు పోలీస్ స్టేషన్లో. ఏ నువ్వు మాట్లాడితే ఎర్రచందనం దొంగని మీద పెట్టేసి కేసు పెట్టేస్తావు. బ్రహ్మాండంగా ఆయన ప్రెస్ మీటు రిలీజ్ చేశాడు నిన్న. ఏం మాట్లాడుతున్నారు? ఎస్పీకి మొన్న రాత్రి నుంచి చెప్పడం మొదలుపెట్టాను నేను, ఇలా వస్తున్నారు దొంగ ఒకళ్ళు వచ్చేసారు. నిన్న మరలా స్టార్ట్ చేశాను. వచ్చేసారు ఏం చేశారు? సీల్ వేస్తా అన్నారు బోర్డర్కి. ఏం చేశారు? సీల్ వేశారా? నీవే సాక్ష్యం. కంప్లైంట్ మా వాళ్ళు పట్టుకున్నారు కదా, మీకు అప్పగించారు కదా, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వమని ఎస్పీకి చెప్పాను నేను. ఏం చేద్దంటే నీ సమక్షంలో జరిగింది. కార్లు వచ్చేస్తున్నాయి, పరుగులు ఎట్టేస్తున్నారు మా వాళ్ళు. చూస్తున్నాడు కదా ఎస్పీ డిపార్ట్మెంటు, సవాంగు కథ అందుద్ది కదా, ఇంటెలిజెన్స్ మెసేజ్ ఉంటుంది కదా, మళ్ళా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడండి? ఏం చెప్పారు మీరు? ఏదైతే చూస్తే దారుణం అనిపించింది. ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఎక్కడో మేట నొప్పితే ఎక్కడో మాట్లాడుతూ ఉంటారు. రామకృష్ణారెడ్డి గారు మేట. ఇప్పుడు ఈయన చూడండి, బరి తెగించి వాళ్ళు వచ్చారు. రామచంద్రారెడ్డి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ తిరుపతిలో పెట్టారండి. ఎప్పుడు పెట్టారు? 4:10 ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ తిరుపతి పిఎల్ఆర్ కన్వెన్షన్ బై మినిస్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మైన్స్ అండ్ జియాలజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్లీజ్ ప్రొవైడ్ కవరేజ్ రిగార్డ్స్. ఇది తిరుపతి అసెంబ్లీలో ఉంది. ఇది కోడ్ ఆఫ్ వైలేషన్ కదా. డీజీపీకి ఏం కనబడింది? కోడ్ ఆఫ్ వైలేషన్. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రి, వీళ్ళిద్దరు ప్రెస్ మీట్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? తిరుపతి పార్లమెంట్లో ఉన్నారు, తిరుపతి అసెంబ్లీలో ఉన్నారు. పోలింగ్ బూత్లు ఎదురుకుండా ఈ కళ్యాణ మండపం ఉంది. చూడండి, పట్ట పగలు దొంగతనానికి ఎంత అసలు భయం లేదంట. ప్రజాస్వామ్యం మీద కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద కానీ వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. దాన్ని వాళ్ళు సపోర్ట్ చేయడం, దాన్ని పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయడం. ఏంటి ఎందుకున్నారు పోలీసులు అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ కనపడటం లేదా? మేమేమైనా ఇవన్నీ చెప్పామనుకోండి, మీ ఎలక్షన్ కమిషన్ మీరు కంప్లైంట్ చేయకూడదా అంటారు. ఏ ఎలక్షన్ కమిషన్ మా సొంతం ఏంటి? వాళ్ళ అధికారులుగా వాళ్ళ పని వాళ్ళు చేయాలిగా. ఈసీ అన్నా ఎస్సీ అన్నా వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేయాలి. ఏది ప్రభుత్వానికి కాదండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ఫర్ బీజేపీ. ఏవి ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వ అధికారులు కాదు. ప్రజాస్వామ్యం రక్షించవలసినటువంటి వ్యవస్థలు అది. నేను డీజీపీని ప్రశ్నిస్తున్నా, ఎలా పెట్టాడు 4-10 నిమిషాలకి? సవాంగుని ప్రశ్నిస్తున్నా, ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు? ఎలక్షన్ జరుగుతుంది. అదే కాన్ఫరెన్స్ హాల్లో ఎలా ప్రెస్ మీట్ పెడతాడు రామచంద్రారెడ్డి గారు? డిప్యూటీ సీఎం కోడ్ ఆఫ్ కాండక్ట్ కదా. వీళ్ళిద్దరికీ నోటీస్ ఇవ్వాల్సిన పని లేదా? పోలీసులు నోటీస్ ఇవ్వాల్సిన పని లేదా? పోలీసులు నేను గుచ్చుగుచ్చి ప్రశ్నిస్తున్నా. వెళ్ళిపోండి అంటారు ఆ దొంగోట్ని పట్టుకుని కేసు పెట్టకుండా. వెళ్ళిపోండి. దీనికే ఉన్నది మీరు? లేకపోతే ఎర్రచందనం దొంగ పెట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి ఉన్నారా మీరు?
తిరుపతిలో ఎవరింటికెళ్ళినా ఇదే ప్రశ్న. 3 సార్లు ఎమ్మెల్యే చేసిన కొడుకింటికెళ్ళినా ఇదే మాట. బ్యాంకు చైర్మన్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇదే మాట. అంటే మీరు టెర్రరిజం క్రియేట్ చేస్తారా? ఎవడు గడుపుతారండి? బీజేపీ కార్యకర్త మా శాంతారెడ్డిని, రే నీ బాపేరే పేరు చెప్పరా, బాపరే చెప్పరా అని 4 దవడ మీద కొట్టి పంపించింది. అది తీసేసుకున్నారు ఢిల్లీ పోలీసు వాళ్ళు. చేతకాని వాళ్ళు చేసిన పని మా శాంతారెడ్డి చేసింది. దొంగ వేయడానికి వచ్చిన రోడ్డు మీద నిలబెట్టి లైన్లో నిలబడి అడిగి చెంప మీద కొట్టింది, అది తీసేసుకున్నారా? అది పోలీసు వాళ్ళు చేయాలి, దద్దమ్మలు వాళ్ళు చేయాలి. ఇవాళ ప్రజాస్వామ్యానికి గాలి వదిలేస్తారా మీరు? దేనికి ఉందండి వ్యవస్థ? ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ వచ్చాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అలా కూడా. నేను ఆ అబ్జర్వర్తో మాట్లాడాను, పటేల్తో, నీ దగ్గర ఎంత డిపార్ట్మెంట్ ఉంది? సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారా? వాళ్ళని తిరుపతి ఎందుకు తీసుకురావు? ఐ గాట్ ఇట్ యువర్ పాయింట్ అంటున్నాడు. ఐ గాట్ ఇట్ యువర్ పాయింట్ అంటున్నాడు. ఇవి రామచంద్రారెడ్డి గారు అసత్య ప్రచారం. సత్యసంధులు వీళ్ళిద్దరు, రామకృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి సత్యసంధులు. సిగ్గుపడుతుంది ఇవాళ ధర్మం. నేను వీటికి అన్నింటికి ఏం చెప్తానంటే, ఇవాళ తిరుపతి ఇంకా మిగతా సెగ్మెంట్స్లో అన్ని చోట్ల కంప్లైంట్ పెడతాం, రీపోలింగ్ జరపాలి. సీఎం దీనికి క్షమాపణ చెప్పాలి జాతికి. ఈ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ భయపడుతున్నాడా సీఎంని అని అడుగుతున్నాను నేను. కొంతమంది పోలీసులు చెప్తారు, ఏమండి మా కారులోనే డబ్బులు వేసుకుండి నంద్యాలకి డబ్బులు పట్టుకెళ్ళారండి అంటున్నారు. నంద్యాల కంటే మేము గట్టిగా మాట్లాడితే నంద్యాలకి మా కారులోనే తెలుగుదేశం ఉండగా డబ్బు పట్టుకెళ్ళి నీకు తెలుసు అని అడుగుతున్నాడు ఒక పోలీస్ ఆయన. వీళ్ళకి తెలుగుదేశం వైసీపీ డబ్బులు ఇవ్వడం లేదు, జీతాలు ఇవ్వడం లేదు, ప్రజలు ఇస్తున్నారు డబ్బు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి భాష? దేనికి మాట్లాడుతున్నారు ఇలాంటి భాష? ఆ మోడల్ ఎలక్షన్ నిర్వర్తిస్తామని ఒక ఆయన చెప్తాడు. దీన్ని శాశ్వత పరిష్కారం భారతీయ జనతా పార్టీ విధానం, జనసేన విధానం. మేమెక్కడా భయపడం. 2 o'clock దీన్ని సైలెంట్ చేసి అందరినీ కవరేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్త త్రూ సోషల్ మీడియా. మీ అందరికీ మీడియా ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొన్ని విషయాలు చెప్తాను మీడియా వాళ్ళకి కూడా ఏం జరిగిందో. అక్కడ దారుణం. ఎవరిని పడితే వాళ్ళు నోబల్ చేసుకోవడం, ప్రెస్ మీట్ పెడతానంటే రావడానికి కూడా భయపడిపోవడం, మేము పెడతానంటే. దిస్ ఈజ్ ది అలార్మింగ్ సిచ్యువేషన్ ఇన్ తిరుపతి బయలక్షన్. ఈ విధంగా నేను మేజర్ ఇవాళ అందరు చైర్మన్లు అక్కడే ఉన్నారు, అందరు ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఏం చెప్తానంటే, తిరుపతి యాత్రకు వచ్చారటండి. ఇది చెప్తున్నాను, సర్వదర్శనం 4 రోజుల నుంచి రద్దు అయిపోయింది. ఇదొక అబద్ధం. రామచంద్రారెడ్డి చెప్పేది సర్వదర్శనం 4 రోజుల కింద రద్దు అయ్యింది. యాత్ర బస్సుల్లో, స్కూల్ బస్సుల్లో వచ్చేస్తున్నారు అందరూ కూడా. ఆ డ్రైవర్ తాళం తీసేసుకుంటే ఇక్కడ నా తాళం లాగేసుకున్నారు. అన్నీ చూశారు మీరు నా తాళం. దానికి 50,000 లైక్స్ వచ్చినాయి ఆ పోస్ట్ పెడితే. ఒకసారి ఆలోచించుకోండి, సర్వదర్శనం రద్దు చేసిన తర్వాత బస్సుల్లో యాత్ర ఏంటండి? నాకు అర్థం కాదు. ఈ ఎన్నిక వీళ్ళకేమి, నాకేమనిపిస్తుందంటే మీ అందరితో నేను షేర్ చేసుకునేది, వీళ్ళకి ప్రజల్లో విశ్వాసం ఉందనేటువంటి అభిప్రాయం లేదు అధికార పార్టీకి. ఉంటే ఈ పనులన్నీ ఎందుకు చేస్తారు? 2 తిరుపతిలో ఎందుకు ఇది చేశారంటే, 22 చోట్ల కార్పొరేట్లు ఇనానిమిటీ చేసేసుకున్నారు, ఓటు వేయడానికి అవకాశం కల్పించలేదు. ఓటు వేయడానికి వస్తే వాళ్ళకి ఏరి ఈసారి, వాళ్ళ సర్వేలో క్లియర్గా ఉంది. కాబట్టి వంట దొంగ వంటకం వండేశారు అంతే. బయట నుంచి వచ్చేయాలి, ఇక్కడ వాటర్ ఎవడో వెళ్లకుండానే వచ్చేయాలి, భయపెట్టారు.
అయినా దొంగ ఓట్లు వేసినా అక్కడ 50% చేరలేదు. తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్స్ని కానీ మీరు పరిశీలన చేస్తే ఒక డివిజన్లో 6,300 ఓట్లు ఉన్నాయి. ఈ 6,300 ఓట్లలో 5,000 డబ్బు ఇచ్చారు, 5,000 డబ్బు ఇచ్చారు. ఇస్తే వచ్చి ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు 2,200 అండి. అప్పుడే ఈ దొంగ కార్డులు తయారు చేసిన జాబితా ఉంది వాళ్ళ దగ్గరికి, అప్పుడే ఉంది ఈ విద్య. 2,200లో 300 దొంగ ఓట్లు, 300 ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్. ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్తో వైసీపీకి వచ్చిన ఓట్లు 1,500, అందులో 300 దొంగ ఓట్లు. 6,200లో వాళ్ళ ఆదరణ, వాళ్ళ నవరత్నాలు, వాళ్ళ వాలంటరీ వ్యవస్థ, వాళ్ళ దొంగతనాలు, దొంగోట్లు ఇన్ని చేస్తే 1,500 ఓట్లు. బీజేపీ క్యాండిడేట్కి 1 రూపాయి కూడా పంచకపోతే 6,220 ఓట్లు అండి. మేము రూపాయి ఇవ్వలే, మా క్యాండిడేట్కి 30 లక్షలు ఇస్తానన్నాడు. ఎలక్షన్లో ఉన్నాడు అతను, 30 లక్షలు తీసుకోలేదు, ఎలక్షన్లో ఉన్నాడు అతను. నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఎంత ఒత్తిడి అంటే అంత ఒత్తిడి. నేను వెళ్ళి ఆయన ఇంటికాడ కూర్చున్నా, 1-3 గంటలు కూర్చున్నా. ఏం భయమేది, ఎవడొస్తాడు చూద్దాం. ఇంకొక అమ్మాయి పోటీ చేసింది, ఆ అమ్మాయికి 1,090 ఓట్లు వచ్చినాయి. వైసీపీకి 1,700 ఓట్లు వచ్చినాయి. మేము రూపాయి ఇవ్వలేదు. పోలైన ఓట్లు బహుశా 2,800 ఎన్నో పోలై ఉంటాయి. అక్కడ 7,000 ఓట్లు ఉన్నాయి. అసలు ఓటు వేయడానికి రావడం లేదు. ఇంక మీకు ప్రజాదరణ ఏంటంటున్నాను నేను, ఎక్కడిది ప్రజాదరణ? వాళ్ళు ఏమంటారంటే మాకు ఎంత ప్రజాదరణ ఉందో చూడండి, మాకు ఎంతమంది ఓట్లు వేసేస్తున్నారో చూడండి. ఈ ప్రజాదరణ చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారండి. ఈ రెండు ఉదాహరణలు చాలు మీకు ప్రజాదరణ. ఎలక్షన్ జరిగితే ఏం జరుగుతుంది? ఇవి హైలైట్ కావడంలే. నెగ్గేస్తారు మీరు, లోబర్ చేసుకుంటారు మీరు, అందరినీ కొనేసుకుంటారు. ఎలక్షన్ ముందు కొంతమందిని కొనేస్తారు. సాధ్యమైనంత వరకు ఎలక్షన్ ముందు కంటెస్ట్ చేసే వాళ్ళు కొనేస్తే హోల్సేల్గా ఖర్చు తగ్గిపోయింది కదా. ఇవి కొత్త కొత్త విద్యలు. వీరి పరిపాలనలో గతంలో కూడా చేసేవారు అధికారంలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు దానికంటే మించిపోయినటువంటి రచనలు చేస్తున్నారు. మరి ఎవరు ఎవరిస్తున్నారు ఈ సలహాలు ఈ ప్రభుత్వాన్ని నాకు అర్థం కాదు. కానీ ఇలాంటి కొన్ని చేస్తేనే 27 వచ్చినాయి గత ప్రభుత్వానికి. ఈ శాంతం అయితే 17 వస్తాయి నెక్స్ట్ టైం. ఏం మీకేం డౌట్ లేదండి. నేను 18 అక్టోబర్లో చెప్పాను చంద్రబాబు నాయుడుకి ఓన్లీ 30 సీట్లు వస్తాయని. నేను ఇప్పుడు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ధైర్యంగా చెప్తున్నా. ఎందుకు వేస్తారండి ఓటు? రోజు జడిపిస్తే ఓటేస్తారా? ఈ వాలంటరీ వ్యవస్థ జడిపిస్తే ఓట్లేస్తారా? ఫైనల్గా రోజు జడిసిపోయి ప్రజాస్వామ్యంలో జడిసిపోయి ఆఖరి నిమిషంలో ఏం చేయాలో చేసేస్తారు. ఒక్క జన్మభూమి కమిటీ సభ్యుడు కనపడలేదు ఎలక్షన్లో 19లో. కనపడరు రేపు పొద్దున, వాలంటీర్స్ కూడా కనపడరు. అలాంటి మెకానిజం బీజేపీ క్రియేట్ చేస్తుంది, జనసేన క్రియేట్ చేస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో మేము క్రియేట్ చేసాం. తిరుపతిలో ఎంత చేయగలిగాం అంత చేశాం. ఏం చేయాలో చేసింది భారతీయ జనతా పార్టీ, జనసేన. మేమే చేయగలిగాం, చేస్తాం 24లో. ఈ ప్రభుత్వాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి జనసేన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తీసుకువెడుతుందని మీ అందరు కూడా నేను చెప్తున్నాను. అలాంటి మెకానిజం ఉంది మా దగ్గర. ఇప్పటికీ ప్రతిపక్షం అబద్ధాలు మానదండి. ఇంకా ప్రత్యేక హోదో, ప్రత్యేక హోదో. ఒక వెనకాల అందరినీ తన్నేస్తుంటే, లోపల పడేస్తుంటే ఇంకా ప్రత్యేక హోదా. తిరుపతిలో కూడా ఆ క్యాండిడేట్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. వాళ్ళ అబ్బాయిని గ్యాస్ ధర తగ్గించేస్తాను, పెట్రోల్ ధర తగ్గించేస్తాను. ఏంటి బీజేపీకి ఓట్లు పడిపోతాయేమో అని. పెట్రోల్ మాతో పోటీ, ప్రజాస్వామ్యంలో తన్నేవాడితో పోటీ చేయాలి, ప్రజలు ఇబ్బందులు పెట్టేవాడితో మాట్లాడాలి. అది కాకుండా మా గురించి మాట్లాడటం ఏంటండి అంటే
ఈ రెండు కుటుంబ పార్టీలు కూడా ఎంతసేపు వాళ్ళ వ్యవస్థలో అధికారంలో ఉండాలంతే. మన చూడండి, రెండేళ్ళైంది అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి, మొన్న రాస్తాడు హెల్త్ దాంట్లో అవినీతి జరిగిందంట. ఏ ఈ రెండేళ్ళు ఎందుకు గుర్తు రాలేదు, ఎలక్షన్లోనే ఎందుకు గుర్తొచ్చింది, నువ్వు ఆ హెల్త్ కమిషనర్ని ఎందుకు ప్రమోషన్ ఇచ్చేసావు, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎందుకు ప్రమోషన్ ఇచ్చావు, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ బంధువుని, నేను మీరు రాసి పెట్టుకోండి, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ బంధువుని హెల్త్ అతన్ని, అదే హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు టీటీడీ బోర్డులో ఉన్న ఆయన ఒక రెడ్డి గారు ఆవిడని తీసేశాడు. ఈ అవినీతికి అంతటి కారణం అతనే. అతన్ని తీసేశాడండి. తీసేస్తే డిపార్ట్మెంట్ మార్చేసి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మార్చేసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పెట్టేసుకుని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో పెట్టేసి అతనికి మళ్ళీ పోస్ట్ ఇచ్చేసాడు. అందుకని ఆయన వెళ్ళిపోయి టీటీడీకి. ఇక్కడ ఆ ధర్మం ఎలా ఉందే, నేను ఆయన ఎంకర్ బో దగ్గర పోతాను పోయాడు. నేను ఇది అసెంబ్లీ జరుగుతున్న మీ అందరికి చూపించి ప్రెస్ మీట్లో మాట్లాడాను అసెంబ్లీలో, ఎందుకు చేశారు ఈ పనులని. ఇది ఎలక్షన్లో చెప్తాడు. నేను ముందే ఎందుకు చెప్పరు, ముందే ఎందుకు యాక్షన్ తీసుకోరు, ఈ రెండు ఒకటే. ఏదన్నా తిరుపతిలో ఎందుకు ప్రత్యేకించి ఈ కార్యక్రమం జరిగింది? డెఫినెట్గా తిరుపతిలో వాళ్ళకి ఓట్లు రావు, బీజేపీకి ఓట్లు వస్తాయి, సర్వే ఇదే చెప్పింది. కాబట్టి మీరు ఇది చేస్తున్నారు అంటే మమ్మల్ని ఎదుర్కోవడానికి భయపడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇది మీకు ఐడెంటిఫికేషన్, గ్లాస్ ఇచ్చేశారు. నీకు దమ్ముంటే గ్లాస్ ఎందుకు ఇస్తాం, నీకు మీకు మెజార్టీ వచ్చేస్తుంటే గ్లాస్ మళ్ళీ ఎందుకు ఇస్తావు, మా గ్లాస్ని నువ్వెందుకు తాగుతావు, కాఫీ అందులో ఎవరికి ఇండిపెండెంట్కి ఇచ్చేస్తావు ఆ గ్లాసుని తీసుకెళ్ళి. వ్యూహాలు కదా, దొంగలు పేయించుకోవడం వ్యూహం కదా, గ్లాస్ ఇవ్వడం వ్యూహం కదా, ప్రజాధారణ అని భక్తాలు మా ముఖ్యమంత్రి చాలా గొప్ప గొప్ప. ఇవన్నీ ఎందుకండి మీ ముఖ్యమంత్రి అబ్బాబాబా అంటే, ఈ గ్లాస్ ఎందుకు, ఇవన్నీ ఎందుకంటున్నా మీకు. సో తిరుపతి ఎలక్షన్ సెగ్మెంట్ రద్దు చేయాలి, ముఖ్యమంత్రి జాతికి క్షమాపణ చెప్పాలి, మీ మంత్రులందరూ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించారు, జాతికి క్షమాపణ చెప్పాలి. ఇలాంటివే కానీ రాబోయేటువంటి రోజులు జరిగితే రాజీనామా చేయాలి ప్రభుత్వానికి కూడా, ఉద్యమం చేయడానికి వెనకంజి వేయదు భారతీయ జనతా పార్టీ జనసేన. థ్యాంక్ యూ అండి. అన్నీ చేస్తున్నాం, వాళ్ళు అధికారులే కదా. మీరందరూ అంటారండి కేంద్రం ఎన్నికల సంఘం అంటే మా సంచి అని, మా సంచి కాదు, వాళ్ళు ఎలాంటి అధికారులే. కేంద్రం మీ చేతిలో ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది, అధికార వ్యవస్థలు మా చేతిలో ఉండవు, ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ఉండదు. మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ అదే, భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ సిస్టంలో ఎట్టి పరిస్థితుల్లో చేయబెట్టదు, అది ఒక అధికారంతో నింపబడినటువంటి వ్యవస్థే, అది మాది కాదు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉన్నంత మాత్రాన్ని కాన్స్టిట్యూషనల్గా పనిచేయమని చెప్తారు. మేమైనా అదే టీడీపీతో నేను కూర్చుంటే మాట్లాడాను, మీరు కూడా ఉన్నారు, ఎక్కడున్నారా, ఎవరున్నారయ్యా, కేసు పెట్టవయ్యా. టీడీపీకి అప్పుడే చేయబోయాను, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కానీ ఈ ప్రశ్న అప్పుడే వెళ్ళి పర్సనల్గా చెప్పా. ఆ టైంలో బయటికి మేమిద్దరం వెళ్ళాం, ఎందుకు పెడతాం మీరు కేసు, ఎలా పెడతాం, దేని గురించి పెడతాం కేసు. ఇప్పుడు సరస్వతి విగ్రహం దాని చెయ్యి విరిగిపోయింది, సోషల్ మీడియాలో పెట్టారు. ఎప్పుడో విరిగిపోయిన దాన్ని మొన్న సోషల్ మీడియాలో పెట్టారు. దాని మీద బీజేపీ ఉందని ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అని స్పష్టంగా అడగడం. మీరు కేసీఆర్ సంబంధం దేని గురించి కూడా, హిందుత్వం మీద వాళ్ళకి శ్రద్ధ లేనటువంటి వైఖరి డీజీపీకి కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళకి శ్రద్ధ లేదు, ఎవరి మీద తోసేద్దాం ఇదంతే, ఎందుకు జరుగుతుంది అనే దాని మీద వారికి శ్రద్ధ లేదు, అవసరం కూడా లేదు.
గట్టిగా ఫైట్ చేస్తే ఇప్పుడు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? ఎందుకు తగ్గినాయి? ఇప్పుడు తిరుపతి నుంచి విజయనగరం, అలిపిరి నుంచి విజయనగరం వెళ్తానంటే తగ్గినాయి. పర్మిషన్ ఎవరు? అక్కడ రాముని చూడడానికి మాకు పర్మిషన్ ఎవరు? రథాలు కొత్తవి చేయించేస్తారండి, దొంగలు పట్టుకోరట. రాముడికి తల తీసేసిన పర్వాలేదు, తల పెట్టేస్తారట, దొంగలు పట్టుకోరట. ఏంటిది? సింహాలను దొబ్బేశారు, ఇక్కడ తీసుకుపోయారు. ఎవరు దొంగలు అంటే దొరుకుతున్నారు. ఎక్కడ దొరుకుతున్నారు? ఎక్కడ దొరుకుతున్నారు? పెద్ద పెద్ద కేసులు పెట్టేస్తామా? ఏంటి మీ మెకానిజం? అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ మెకానిజం బ్రాండీ సీసాలను దగ్గర పెట్టేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టేయడమా? ఈ పోలీసుల యొక్క మెకానిజం ఏంటండి ఇది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేయొద్దని చెప్పాడు. ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన డీజీపీ, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్లో పనిచేయమన్నాడు అంతే. ఎవడన్నా బలమైన క్యాండిడేట్ ఉంటే నాలుగు సీసాలు ఎక్కేలా అందులో పెట్టేయండి అంటున్నారు. బ్రాండీ ఏమో మీరే కాసేస్తున్నారు. కాపుసారా కాసేవారు నా చిన్నప్పుడు ఊళ్ళో, గ్రామాల్లో మీకు తెలియదు, చిన్నపిల్లలు కాపుసారా ఊళ్ళో కాసేవారు. ఇప్పుడు ప్రభుత్వం సారా కాసేస్తుంది. నేను వంటగా అనేవాడు, ఇప్పుడు ఏదో వండేస్తున్నారు. అన్నింటినీ చూస్తా కూర్చుంటాం డిపార్ట్మెంట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.